नमस्कार एलआरटी न्यूज़ को स्वागत ग्रामाल अभिवृद्धि की तेलंगाणा राष्ट्र प्रभुत्वं कट्टुबडि उंदनी ऐटी पुरपालक शाखा मंत्री के तारक रामाराव पेर्कोन्नारु राजन्न सिरिसिल्ल जिल्ला पर्यटन निमित्तं सोमवारं रोजुन विचेसिन मंत्री के तारक रामाराव ఎల్లారెడ్డిపేట మండలంలోని పలు గ్రామాల్లో అభివృద్ధి పనుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో హాజరయ్యారు సోమవారం రోజున రాజన్న సిరిసిల్ల జిల్లా పర్యటన నిమిత్తం విచేసిన మంత్రి కె తారక రామారావు ఎల్లారెడ్డిపేట మండలంలో పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. దీంట్లో భాగంగా ముత్తగా దుమాల గ్రామంలో మల్లన్న పట్టణకు హాజరైన అనంతరం మండలంలోని కృష్ణానాయక్ తండా వద్ద ఆయన కలిసిన మహిళలకు భవన నిర్మాణం కోసం నిధులు మంజూరు చేస్తారని హామీ ఇచ్చారు. అనంతరం ఎల్లారెడ్డిపేట మండలంలో ఎల్లారెడ్డిపేట గ్రామంలో 20 లక్షలతో నిర్మించిన నూతన గ్రామ పంచాయతీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం గ్రామంలో 33 లక్షల నిధులతో జరుగుతున్న మనగూరు మనబడి అభివృద్ధి పనులను పరిశీలించారు. అదనపు తరగతి గదులతో పాటు పాఠశాలలో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఈ నిధులను వినియోగిస్తున్నామని 7 కోట్ల నిధులను కేటాయించి రాష్ట్రవ్యాప్తంగా అనేక పాఠశాలల రూపురేఖలే మార్చేశామని సందర్భంగా తెలిపారు. ఆయన వెంట ఎల్లారెడ్డిపేట మండలం చెందిన పలువురు బీఆర్ఎస్ నేతలు ప్రజాప్రతినిధులు ముందే కోరుతూ మళ్ళా చదువుకోకపోతే ఎన్ని పేర్లున్నాయో గని పేర్లు చెప్పదు. దేవునికి ఎన్ని పేర్లున్నాయో గని పేర్లున్నాయి. మరి గంతమంది కార్యకర్తలు గంతమంది నాయకులు ఉన్నారు ఇక్కడ. వాళ్ళందరికీ పేరు పేరున మొదటి నుంచి మమ్మల్ని గుండెల్లో పెట్టుకొని చూసుకున్న మా రాజన్నపేట అన్నదమ్ములకు అక్క చెల్లెలందరికీ పేరు పేరున హృదయపూర్వకంగా నేను రాజన్నపేటను దత్తత గ్రామంగా ఎల్లారెడ్డిపేట మండలంలో తీసుకున్న నాడు ఇక్కడ కొంత వెనుకబాటుతనం ఉంది. బాగాజేయాలన్న ఉద్దేశంతోనే ఈ గ్రామాన్ని నా దత్తత గ్రామంగా తీసుకున్నా. తీసుకున్న తర్వాత ఈరోజు సంతోషం ఏంటంటే ఇప్పుడే మీ సర్పంచ్ గారు చెప్పినట్టు చాలా చక్కగా ఒక 30 లక్షల రూపాయలతో మంచి గ్రామ పంచాయతీ బిల్డింగు, అదేవిధంగా మన ఊరు మనబడి కార్యక్రమంలో భాగంగా దానికి ఎన్ని పైసలేని 37 లక్షల రూపాయలతో మన బడిని
తర్వాత 30 లక్షల రూపాయలతో గ్రామ పంచాయతీని అదే విధంగా గ్రామంలో వచ్చేటప్పుడు నేను చాలా మంది మహిళలు కలిస్తే కృష్ణనాయక్ తండాలో అడిగినా ఇక్కడ కూడా అడిగినా నీళ్లు వస్తున్నాయా మిగతా కార్యక్రమాలు జరుగుతున్నాయా బానే అంటే బాగా జరుగుతున్నాయి అని చెప్పినారు అయితే రెండు మూడు విషయాలు చెప్పినారు ఇంకా మిగిలిన ఏమేం పనులు ఉన్నాయంటే గతంలో మన గ్రామానికి 38 డబుల్ బెడ్రూమ్ ఇళ్ళు మంజూరు చేశారు చేసిన తర్వాత ఏమైందంటే ఇక్కడ జాగ లేదు ఊళ్ళే అని చెప్పి కట్టలేదు కట్టకపోతే మళ్ళా నేనే సొంత డబ్బులతో 33 గుంటల జాగ కొనిచి అట్లానన్న కడతారేమో అని కొనిచిన అట్లా కూడా కట్టలేదు కట్టకపోతే ఏమైనాయి వేరే వాళ్ళు కట్టుకుంటామంటోళ్ళు ఆయనతో అవి తీసుకున్నారు వేరే గ్రామానికి మళ్ళీ అయితే ఇప్పుడు ఇక్కడికి వచ్చినాక సర్పంచ్ గారు వార్డు మెంబర్లు ఏమడిగిందంటే మూడు కోరికలు కోరినారు మూడు ఇష్యూస్ చెప్పినారు ఒకటి ఇల్లు లేని వాళ్ళందరికీ గతంలో మేము కట్టలేదు మీరు మంజూరు చేసినా క్యాన్సిల్ అయినాయి కాబట్టి ఇప్పుడు మళ్ళీ ఇవ్వండి అని అడిగినారు మీ అందరికి నేను ఇచ్చే మాట ఏంటంటే మళ్ళీ నెల రోజుల లోపలనే నేనే వచ్చి శంకుస్థాపన చేస్తాను భూమి పూజ చేస్తాను తప్పకుండా ఆ ఇల్లు లేని వాళ్ళందరికీ కూడా ఇల్లు ఇచ్చే బాధ్యత నాది ఆ 33 గుంటల భూమి ఏదైతే కొనిచ్చినో అందులోనే తప్పకుండా శంకుస్థాపన చేద్దాం అది కాకుండా ఇంకెవరన్నా మిగిలిపోతే కొత్తగా గృహలక్ష్మి అనే కార్యక్రమం చాలా అయింది ఆ గృహలక్ష్మి కార్యక్రమం కింద కూడా మనం బ్రహ్మాండంగా ఇల్లు ఇవ్వచ్చు అందులో భాగంగా మిగతా వాళ్ళకు కూడా గ్రామంలో ఒకవేళ 38 మంది కాదు 60 మంది ఉన్నారు అనుకో ఇల్లు నేను 60 మంది కూడా ఒకటేసారి ఇద్దామని చెప్పి సర్పంచ్ గారికి నేను ఈ వార్డు సభ్యులు కూడా చెప్పాను మీ ముందు కూడా అదే మాట ఇస్తాను రెండవది రోడ్డు ఫస్ట్ క్లాస్ అయింది ముమ్మడి కానీ మోరీ లేదు మాకు మోరీ కూడా కావాలా మంచి మోరీ ఇవ్వండి అని చెప్పి సర్పంచ్ గారు కోరినారు నేను ఆల్రెడీ కలెక్టర్ గారికి ఆదేశం ఇచ్చినాను వెంటనే మీకు ఆ డబ్బులు కూడా మంజూరు చేస్తాము కూడా అదే మాట ఇస్తాము రెండవది రోడ్డు ఫస్ట్ క్లాస్ అయింది ముమ్మడి కానీ మోరీ లేదు మాకు మోరీ కూడా కావాలా మంచి మోరీ ఇవ్వండి అని చెప్పి సర్పంచ్ గారు కోరినారు నేను ఆల్రెడీ కలెక్టర్ గారికి ఆదేశం ఇచ్చినాను వెంటనే మీకు ఆ డబ్బులు కూడా మంజూరు చేస్తాము తక్షణమే ఆ పని ప్రారంభించండి నా కోసం ఎదురు చూడకండి తక్షణమే ప్రారంభించి మోరీ కూడా పూర్తి చేయాలని చెప్పుకుని నేను కోరుతా ఉన్నాను అదేవిధంగా మా ఆడబిడ్డలు ఏమడిగినారంటే అన్న మేము ఒక ఇక్కడ కుట్టు మెషిన్లతోనే ఒక 5 మెషిన్లతోనే శిక్షణ తీసుకున్నాం దానివల్ల మాకు కొంత లాభం అయింది మా ఊరికి ఒక 90 మెషిన్లు ఇవ్వండి అని అడిగినారు 90కి 90 కూడా నెల రోజుల లోపల మంజూరు చేసి మీకు అందించే బాధ్యత కూడా నాదే తెలియజేస్తాం అదేవిధంగా దత్తత తీసుకున్నావు కరెక్టే ఏం చేసినావు మీరు అని అడిగే అవకాశం కూడా కొంతమంది కుట్టరు కాబట్టి ఏం చేసినావు మీ గ్రామ పంచాయతీలో పెట్టిపోతా కాగితం దయచేసి తర్వాత చూసుకోండి ఎవరన్నా వేరే పార్టీలో ఉండే అనుమాన పక్షులు ఉంటారు వాళ్ళకు అనుమానం ఉంటే కూడా వాళ్ళకు కూడా చూపేది ఏమేమి చేసినామంటే ఈ గ్రామంలో రాజన్నపేటలో మనం ఇప్పటి వరకు ఆర్ఎన్బి ఆధ్వర్యంలో ఆర్ఎన్బి డిపార్ట్మెంట్ నుంచి తెలంగాణ వచ్చిన తర్వాత జరిగిన పనులు తెలంగాణ వచ్చినాక మీరు నన్ను గెలిపించినాక ఎమ్మెల్యే చేసినాక మంత్రి అయినాక అప్పటి నుంచి చేసిన పనులు ఏంటి ఏంటి మన ఊరికైనా లిస్టు దయచేసి నేను సర్పంచ్ను కూడా కోరుతున్నా నేను వచ్చినప్పుడు ఫ్లెక్సీలు పెట్టుడు కాదు నేను లేనప్పుడు కూడా ఇవన్నీ పనులు ఫ్లెక్సీ మీద రాస్తే రాంగా పొంగా చూస్తారు ఒక మంచి పెద్ద ఫ్లెక్సీ పెట్టు ఇళ్ళనే పెట్టు మంచిగా బందోబస్తుగా పర్మనెంట్ ఉండేటట్టు పెట్టి రాంగా పోంగా వచ్చిన వాళ్ళకు పోయిన వాళ్ళకి అందరికి కవర్ అయ్యేటట్టు పెట్టాలని చెప్పి కూడా శంకర్ గారు నేను కోరుతా ఉన్నాను ఆర్ఎన్బి ఆధ్వర్యంలో గొల్లపల్లి నుంచి చూసండి అల్మాస్పూర్ వరకు మన ఊరు మీదుగా రాజన్నపేట మీదుగా 13 కోట్ల రూపాయలతో బ్రహ్మాండమైన రోడ్ వేసుకున్నాం మీ అందరికీ తెలుసు అందులో భాగంగా మన ఊరు కూడా మొత్తం కవర్ అయింది కృష్ణనాయక్ తాండా కూడా కవర్ అయింది పంచాయతీరాజ్ డిపార్ట్మెంట్లో మన రాజన్నపేట నుంచి కింది తాండా వరకు ఆనాడు బీటీ రోడ్లకు నిధులు మంజూరు చేసుకున్నాం 2 కోట్ల 5 లక్షల రూపాయలు ఆ పని కూడా పూర్తయింది అదేవిధంగా మనకు గ్రామంలో సిసి రోడ్లు అదేవిధంగా మోరీలు చిన్న చిన్న కాజ్వేలు వీటన్నిటికి కలిపి దగ్గర దగ్గర 2 కోట్ల 86 లక్షల రూపాయలు పంచాయతీరాజ్ మంత్రిగా ఆనాడు నేను ఉంటి కాబట్టి కొన్ని డబ్బులు మంజూరు చేసి వాటిని కూడా మన గ్రామంలో ఖర్చు చేయడం జరిగింది అదేవిధంగా గ్రామ పంచాయతీ కోసం ఇప్పుడే చెప్పిన 31 లక్షల 86 వేలు కేసీఆర్ గ్రామీణ ప్రగతి ప్రాంగణం పేరిట మీ ఊళ్ళో ఉన్న వాళ్ళందరూ ఒక చిన్న ఫంక్షనో మీటింగో చేసుకోవాలంటే బాగుంటుంది అన్న ఉద్దేశంతో 20 లక్షల రూపాయలతో ప్రగతి ప్రాంగణం కూడా కట్టుకున్నాం పూర్తయిందా పూర్తయింది ఇంకో 13 లక్షలు అదనంగా ఖర్చు అయినాయి మొత్తం 33 లక్షలు నేను తక్కువ చేసి చెప్తున్నా అంటుండ్రు మీ సర్పంచ్ గారు 20 కాదు 33 అని చెప్పింది సంతోషం ఓపెన్ జిమ్ కూడా 4 లక్షల రూపాయలతో వాడుతురా ఎవరన్నా కాలే ఎందుకంటే రాయన్నపేటలో శుద్ధ స్థలాలు వాళ్ళకు మిగతాయి అవసరమైతే 33 గుంటలలో ఏమన్నా కొద్దిగా అయిపోయి G+1 వేసుకునే అవకాశం ఉంటే అట్లా అందరు కట్టేసి వాళ్ళకు అక్కడ ఇప్పించిన 10 లాభం అయింది
మన అన్న బాలటల్ల గారిని ఏదైతే అందుకేసి కోరుతున్నాం అలాగే మన సర్పంచ్ ఎలాంటి గారిని కూడా ఎంతో సంతోషకరమైన ఈరోజు సర్వాంగాల చూసి మద్దగోడం జరిగింది ఆ ఆవిష్కృతి ఇవ్వడం జరిగింది అంటే సార్వత్రం లేకుండా మాట్లాడాడు జెడ్పిటిసి లక్ష్మణ్ రావు గారు అదే విధంగా గౌరవనీయులైన టెస్కో అధ్యక్షులు కొండూరి రవీంద్రరావు గారు గౌరవ పవర్లూమ్ కార్పొరేషన్ అధ్యక్షులు గూడూరి ప్రవీణ్ గారు మీరు కలెక్టర్ గారు అదే విధంగా జిల్లాలు తోట ఆగయ్య గారు అదే విధంగా తమ్ముడు శ్రీను గారు నిమ్మలకొండ శ్రీను